వెల్కమ్ టు మై ఛానల్. మనకు టిఫిన్స్ అనేసరికి ఎక్కువగా చట్నీగా పల్లీలు, టమాటో ఇంకా కొబ్బరిని యూజ్ చేస్తామండి. ఈరోజు మనం చేయబోయే ఈ చట్నీ పాత రోజుల్లో ఎక్కువగా ఈ ప్రాసెస్లో చేసుకునేవారు. ఇది టేస్ట్గా ఉండటంతో పాటు ఎముకలకు కూడా చాలా బలమండి. పాతకాలం నాటి ఈ చట్నీ తయారు చేయడం కోసం మొత్తం ఈ పూర్తి వీడియోని చూసేయండి. ఈ చట్నీ కోసం ఒక కప్పుతో పచ్చి నువ్వుల్ని తీసుకోవాలి. ఇవి వేయించాల్సిన అవసరం లేదు. పచ్చివే మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటికి చిన్న గ్లాసులో పావు వంతు వాటరు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ చేసేటప్పుడు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మెత్తగా వచ్చేటట్లు మాత్రం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి పల్చగా చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి వేసుకోవాలి. లేదా పొట్టు తీసేసి ఆ రెబ్బల్ని వేసుకున్నా బాగానే ఉంటుంది. 1 ఉల్లిపాయని చిన్న తరుగు తరిగేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను పసుపుని వేసుకోవాలి. ఈ పసుపు మొత్తం ఆ పోపుకి పట్టేటట్లు ఒక 2 మినిట్స్ పోపులు బాగా వేగనివ్వండి. అప్పుడు పసుపు స్మెల్ ఉండదు. ఇందులోకి ఈ నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చింతపండు రసం తీసాం కదా, ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. మనకి ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కానీ చింతపండు రసం కానీ యాడ్ చేసుకోండి. 1/2 స్పూను సాల్ట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. నువ్వులు వేగంగా చిక్కగా అయిపోతాయి కాబట్టి పల్చగా కావాలనుకునేవారు కాస్త వాటర్ వేసుకోండి. 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత చట్నీ ఈ విధంగా వస్తుంది. ఈ నువ్వుల చట్నీలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లితో బాగా ఉడుకుతుంది కదా, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు తింటే సూపరు. ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలకు కూడా చాలా మంచిదండి. పల్లెటూరుల్లో ఇప్పటికి కూడా నువ్వులతో చట్నీ చేసుకుని కుడుము ఇడ్లీలతో తింటారండి. అందుకే వాళ్ళ బోన్స్ కూడా బలంగా ఉంటాయి.